హలో అండి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి రెండు కామెంట్ల మీద నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ముసలవాడు అని సంబోధించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వృద్ధ సింహం యొక్క కథ చెప్పడం, వీటి మీద నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. గత కొన్ని మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముసలివాడు అని సంబోధించడం జరుగుతుంది. అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే పొరపాటునో నోరు దొల్లటమో వలనో ఈ పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాడినట్టుగా లేదు, కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజాన్ని బయటపెట్టుకుని ఇలా 74 ఏళ్లటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముసలివాడు అని సంబోధిస్తూ ఆయన్ని అవమానించడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఎలా ఉందంటే, పొరపాటున గనక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతికుంటే గనక నువ్వు ముసలాడివి, నువ్వు ఎందుకో పనికిరావు, ఇంట్లో ఒక మూలన కూర్చో అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మూలన కూర్చోబెట్టేవాళ్ళేమో అనిపిస్తుంది. విజయమ్మ గారు ముసలిది కనుకే జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి నుంచి తన చెల్లి ఇంటికి ఆమెను పంపించేశారా అనే అనుమానం కూడా ఈ రోజున ప్రజల కలగక మానదు. ఎందుకనంటే సాధారణంగా పెద్దల్ని గౌరవించడం అనేది మన తెలుగు సాంప్రదాయం, అసలు భారతీయ సంస్కృతి పెద్దల్ని గౌరవించడం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తాను తన రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలకి ఒక మార్గదర్శకుడిగా ఉండవలసిన పరిస్థితుల్లో ఇట్లా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక అఫీషియల్ మీటింగ్లో రాజకీయాలు మాట్లాడుతూ అతి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవికి అర్హుడా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఒకవేళ వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముసలివాడు అని చెప్పి ప్రజల్లో ఈ ముసలివాడు పనిచేయలేడు, అతనికి ఓపిక లేదు అని చెప్పే ఉద్దేశమే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ముసలివాడా, 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ముసలివాడా అని కనుక మనం ఆలోచిస్తే, ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రపంచానికి కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి తప్పించి ఇంక ఎక్కడ కూడా ప్రజల్లో తిరగడం కానీ పేద ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయటం కానీ చేయలేదు. అంత ఓపిక ఓర్పు కూడా లేనట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. మరి 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రతినిత్యం ప్రజలతోనే ఉండి ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు భరోసా ఇస్తూ ప్రజల్లోనే ఉండటం అనేది మనం చూస్తున్నాం. దీన్ని బట్టి 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ముసలివాడా, 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ముసలివాడా అంటే ఖచ్చితంగా ఆలోచించేవాడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముసలివాడిగా బిహేవ్ చేస్తున్నాడు, ఓపిక లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక కుర్రవాడుగా ఒక మధ్య వయస్కుడుగా బిహేవ్ చేయటం లేదు అనేది ప్రతివాడు చెప్పగలుగుతాడు. ఇక రెండో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఒక వృద్ధ సింహం కథ చెప్పి దాని సారాంశం ఏంటంటే, ఈ వృద్ధ సింహం ఓపిక లేక వేటాడలేక మాయమాటలతో ఇతర జంతువుల్ని నమ్మించి వాళ్ళ దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆ జంతువుల్ని తింటుంది అనేటువంటి సారాంశం. అంటే ఈయన చెప్పాలనుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు వచ్చి ప్రజల్లో నేను ఒక మంచివాడిని, నేను ఒక ఉత్తముణ్ణి అని చెప్పి ప్రొజెక్షన్ చేసి మీ ఓట్లు పొంది మళ్ళీ మిమ్మల్ని తినడానికి ప్రయత్నిస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు ప్రజలు ఆయన్ని నమ్మి ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నా కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ అనునిత్యం ప్రజల యొక్క అభివృద్ధి, యువతకు ఎలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, జాతిని ఎలా పైకి తీసుకురావాలనే దాని మీద ఆలోచించారే కానీ ఏ రోజైనా కానీ ఈ పదవిని అడ్డం పెట్టుకుని నేను ఏం సంపాదించుకోవాలి, నేను ఏ కేసులు మాఫీ చేయించుకోవాలి అనేది ఏ రోజున ఆలోచించలేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకుంటే, మనం తాను ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి విడిపోయి అక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే నెపంతో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక అబద్ధాలు, అనేక కట్టుకథలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి సింపతీ రాజకీయాలు నడిపి ప్రజల్లో సింపతీని తెంచుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పేద ప్రజల మంచిని, నా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పి తీరా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే గత 4 ఏళ్లుగా ఈ ప్రజలు పడుతున్న ఒక్క సమస్య పట్ల కూడా ఆయన స్పందించకుండా ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో పేద ప్రజలకి ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం తన అవినీతి కేసుల్లో గత 4 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కరోజు కూడా కోర్టుకు కేసుకు వెళ్లకుండా, కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉపశమనాన్ని ప్రజలిచ్చినటువంటి, ప్రజలను నమ్మించి గెలిచినటువంటి ముఖ్యమంత్రి పదవి ద్వారా సంపాదించుకున్నారు. అంతేకాదు తనను
కోడి కత్తితో హత్య చేయించబోయాడని చంద్రబాబు నాయుడు గారి మీద నెపవేసిన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్లైనా కానీ ఆ కోడి కత్తి కేసు ఏంటి అనేదాన్ని ఆ ఎన్ఐఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి సాక్ష్యం ఇవ్వమన్నా కానీ ఇవ్వట్లేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి కుటిల పన్నాగం. అదేవిధంగా 2019లో వైఎస్ వివేకానందరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది వ్యక్తులు కలిసి అతి దారుణంగా హత్య చేస్తే అప్పుడు ఇదే హత్య విషయంలో చంద్రబాబు నాయుడు నా బాబాయిని చంపాడు అని చెప్పి సింపతి రాజకీయాలు చేసి ఆ ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్లైనా కానీ నిజమైనటువంటి హంతకుడు ఎవరో అని తెలుసుకోకుండా కేవలం తన కుటుంబీకులు ఎవరైతే వివేకానందరెడ్డి గారిని చంపారో వాళ్ళని కాపాడటం కోసం తన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన ముఖ్యమంత్రి పదవిని వాడుకుని సెంట్రల్ గవర్నమెంట్తో రాజీ ప్రయత్నాలు చేసుకుని ఆ విధంగా తన కేసుల విషయంలోనూ తన కుటుంబ సభ్యుల యొక్క కేసుల విషయంలోనూ ఉపశమనాలు పొందుతున్నారే కానీ ప్రజలు నమ్మి తనకిచ్చిన ముఖ్యమంత్రి పదవి ద్వారా ప్రజలు ఏమైతే తన నుంచి కోరుకున్నారో ఆ ఆశలన్నింటినీ అడియాసలు చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ వృద్ధసింహం యొక్క కథ అడాప్ట్ చేసుకోవచ్చేమో అనేది ఇక్కడ నా అభిప్రాయం.